యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ గోకుల్ నచికేత్. నేను నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్లో కన్సల్టెంట్ జ్యూరాలజిస్ట్ అండ్ యాంట్రాలజిస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఇవాళ మనము కిడ్నీ స్టోన్స్, అంటే మూత్రాశయము, కిడ్నీలు, మూత్రనాళాలలో ఏర్పడేటువంటి రాళ్ళు, దానికి సంబంధించినటువంటి చికిత్సా విధానాల గురించి కొంచెం అవగాహన తెలుసుకుందాం. డాక్టర్ గారు, కిడ్నీ రాళ్ల సమస్య ఎంత అధికంగా ఉంది ప్రస్తుత కాలంలో? ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక జీవన విధానంలో, ప్రస్తుతం మనమందరం ఫాలో చేసేటువంటి న్యూ జనరేషన్ లైఫ్ స్టైల్లో కిడ్నీ స్టోన్స్ యొక్క బాధ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది అని మనము తెలుసుకోవాలి. సాధారణంగా ప్రస్తుతం అవైలబుల్ స్టాటిస్టిక్స్ ప్రకారము అప్రాక్సిమేట్లీ 100కి 12 మంది జనాభా భారతదేశంలో ఈ కిడ్నీ స్టోన్స్కి సంబంధించి బాధపడుతూ ఉన్నారు. ఈ 100కి 12 మంది సాధారణంగా సక్రమమైన సమయంలో చికిత్స తీసుకొని ఉంటే స్టోన్స్ని సరిగ్గా మనం మేనేజ్ చేసుకొని కిడ్నీ ఫంక్షనింగ్ని మనం కాపాడుకోగలుగుతాం. కానీ ప్రస్తుతం ఎలా జరుగుతుంది అంటే, ఆల్మోస్ట్ 100కి 6 మంది సరైన సమయంలో సరైన మేనేజ్మెంట్ సక్రమంగా చేసుకోలేకపోవడం వల్ల కిడ్నీ పనితీరు ఆల్మోస్ట్ చాలా దెబ్బతిని కిడ్నీలు తీసేయాల్సినటువంటి పరిస్థితికి వెళ్తూ ఉన్నారు. సో మనము ఈ సిచ్యుయేషన్స్, కిడ్నీ స్టోన్స్ అనేది ఈ విధంగా ఉంది అని మనం తెలుసుకోవచ్చు. డాక్టర్ గారు, కిడ్నీలో రాళ్ళు ఎలా ఏర్పడతాయి? సాధారణంగా కిడ్నీలో రాళ్ళు ఎలా ఏర్పడతాయని తెలుసుకోవాలంటే కిడ్నీ పనితీరు గురించి మనకు కొంత అవగాహన ఉంటే దాని గురించి మనకు ఈజీగా అర్థమవుతుంది. మన శరీరంలో కిడ్నీల యొక్క ప్రధానమైనటువంటి పని ఏంటి అంటే, మన శరీరంలో ఉత్పన్నమైనటువంటి వ్యర్థాలన్నింటినీ బయటికి పంపించడం అనేది కిడ్నీల యొక్క ప్రధానమైనటువంటి పని. ఈ వ్యర్థాలు ఎలా ఏర్పడతాయి అంటే, మనం తీసుకున్నటువంటి ఆహారము మన బాడీలోకి వెళ్ళిపోయిన తర్వాత, రకరకాల శరీర జీవక్రియలన్నీ జరిగిన తర్వాత కొన్ని అంతిమ పదార్థాలుగా ఫామ్ అవుతాయి. వీటి ద్వారా ఏర్పడినటువంటి అమ్మోనియా కానీ రకరకాల అయాన్స్, ఎక్స్ట్రా అయాన్స్ ఉన్నవన్నిటికీ కూడా మన కిడ్నీ అనేది ఫిల్ట్రేషన్ చేసి, రక్తాన్ని శుద్ధీకరించేసి, అవసరం లేనటువంటి ఫైనల్ వ్యర్థాలు, వాటర్ అన్నీ కలిపేసేసి మూత్రం అనేటువంటి ఒక పదార్థం ద్వారా బయటికి మనకు విసర్జించబడుతుందన్నమాట. కాకపోతే ఇటువంటి బయట వచ్చేటువంటి న్యాచురల్ బై ప్రోడక్ట్ అయినటువంటి మూత్రం లోపల స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అని మనం ఆలోచించగలిగితే, మన మూత్రం యొక్క కంటెంట్ని మనము మెయిన్గా మనం విశ్లేషించుకోవాలి. మూత్రం ఏ విధంగా ఫామ్ అవుతుంది బేసికల్లీ అంటే, రకరకాలైనటువంటి అయాన్స్, అంటే ఏవి, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఇవి కాకుండా గ్లూకోజ్ అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఇవి కాకుండా మూత్రంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి వనరు, మెయిన్గా ఫామ్ అయ్యేది ఏంటి అంటే వాటర్. వాటర్ కంటెంట్ అనేది బేస్ ఐటమ్ అన్నమాట. ఇదితో పాటు మన బాడీలో ప్రోటీన్ మెటబాలిజం వల్ల ఉత్పన్నమైనటువంటి అమ్మోనియా అంతా యూరియా అనే రూపం లోపల మూత్రం ద్వారా బయటికి విసర్జింపబడుతూ ఉంటుందన్నమాట. ఈ రకరకాలైనటువంటి సంక్లిష్టమైన పదార్థాలన్నిటి కూడా మూత్రంలో సమపాలల్లో ఉన్నప్పుడే మన మూత్రము ఒక ద్రవ రూపంలో ఈజీగా బయటికి విసర్జింపబడుతుంది. కానీ ఎప్పుడైతే దీంట్లో ఉన్నటువంటి హోమియోస్టాసిస్ అంటారన్నమాట, అంటే అన్నీ సమమైనటువంటి పాలల్లో ఉండకుండా ఏవైనా కొన్ని అధిక మోతాదులో ఉండటం వల్ల కానీ, ఏవైనా కొన్ని తక్కువ మోతాదులో ఉండటం వల్ల కానీ ఉన్నప్పుడు మన బాడీలో ఉండేటువంటి ఆ ప్రోడక్ట్సే స్టోన్స్ బాగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఎలా ఫామ్ అవుతాయి ఈ విధంగా మోస్ట్లీ అంటే, 3 ప్రాసెస్ లోపల స్టోన్స్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ 3 ప్రాసెస్ ఏంటి అంటే, 1 వచ్చేసేసి న్యూక్లియేషన్ అంటారు, 2 వచ్చేసి గ్రోత్, 3 వచ్చేసేసి అగ్రిగేషన్. ఈ 3 క్రియల ద్వారా స్టోన్ ఫార్మేషన్ అనేది బేసికల్లీ మన యూరిన్లో చెప్పలా జరుగుతూ ఉంటుంది. అంటే మన మూత్రం విసర్జింపబడుతున్నప్పుడు ఏమవుతుంది అంటే, రకరకాలటువంటి ఈ కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ ఏమంటే అయాన్స్ రూపం లోపల మన నెఫ్రాన్ ద్వారా బయటికి వస్తూ ఉంటాయి. అయాన్ రూపంలో ఉన్నప్పుడు వాటికి ఎటువంటి సమస్య ఉండదు, బయటికి వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఇవి మన కిడ్నీ లోపలికి వచ్చేటప్పుడు, కలెక్టింగ్ డక్ట్ అంటారు ఆ ఏరియాలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, రకరకాల స్టోన్ ఫార్మే ఇన్హిబిటింగ్ సబ్స్టెన్సెస్ అని ఉంటాయి న్యాచురల్గానే మన యూరిన్లో. అవి ఎప్పుడైతే తగ్గిపోతాయో వాటి సాంద్రత అనేది ఈ క్రిస్టలైజేషన్ ఏర్పడడానికి ఈజీగా జరుగుతుందన్నమాట. సో ఆ విధమైనటువంటి స్థితి ఏర్పడినప్పుడు, అంటే నీరు అనేది అమౌంట్ తగ్గినప్పుడు కానీ, ఈ క్రిస్టల్స్ అమౌంట్ పెరిగినప్పుడు కానీ న్యూక్లియేషన్స్ ఫామ్ అయిపోయి చిన్న చిన్న స్ఫటికాలుగా మాదిరిగా ఈ స్టోన్స్ ఫామ్ అవుతాయి.
ఆ విధంగా ఫామ్ అయినా కానీ మనం కిడ్నీ అనేది వాటిని బయటికి పంపించవేసిపోతుంది. కానీ అది అలా వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. కిడ్నీలోకి వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న స్ఫటికాలని ఏమవుతాయి అంటే పెరుగుతాయి. ఇదే స్టేటస్ మన కిడ్నీలో ఉన్నప్పుడు వాటి న్యూక్లియేషన్ను ఇంకా పెరిగి 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 గ్రోత్ అంటే వాటి సైజ్ పెరుగుతుంది అన్నమాట. ఆ తర్వాత పెరిగిన తర్వాత వచ్చేసి అవి ఒక్కొక్క కణాలు అన్నీ దగ్గర దగ్గరికి చేరిపోతాయి. చేరిపోయిన తర్వాత ఒక సైజు రాయి మాదిరిగా ఫామ్ అవుతాయి. ఫైనల్గా ఆ మూత్రం లోపల అవి కొట్టుకోనిపోలేని స్థితిలోకి ఏర్పడి ఫైనల్గా ఒక చిన్న రాయి మాదిరిగా ఏర్పడి అలానే ఉండిపోతాయి. ఈ విధంగా మోస్ట్ కామన్ కాన్సెప్ట్ ఎలా ఫామ్ అవుతాయి అంటే మన మూత్రంలో ఉన్నటువంటి రకరకాల పదార్థాలతోనే రాళ్ళు అనేది మన మూత్రాశయంలో కానీ కిడ్నీలో కానీ ఫామ్ అవుతాయి అన్నమాట. డాక్టర్ గారు, కిడ్నీలో రాళ్ళు ఉంటే ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి, ఎలా గుర్తించాలి? కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అంటే వాటి ద్వారా ఎలాంటి లక్షణాలు ఉంటాయి, మన బాడీలో మన శరీరంలో మూత్రాశయంలో కానీ మూత్రనాళంలో కానీ కిడ్నీలో కానీ రాళ్ళు ఎలాంటి లక్షణాలను ఏర్పరుస్తాయని తెలుసుకోవడానికి కొన్ని సంకేతాలు మన బాడీ ఆటోమేటిక్గా బయటికి వ్యక్తీకరిస్తూ ఉంటుంది. వాటిని మనం కనుక మనం అబ్జర్వ్ చేసుకోగలిగితే ఈజీగా మనము వాటిని ఐడెంటిఫై చేసుకోగలుగుతాము. సాధారణంగా మనకు లక్షణాలు రాయి ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి లక్షణాలు కూడా మనకు తోస్తూ ఉంటాయి. కిడ్నీలో స్టోన్స్ అనగానే మనకు టోటల్గా అన్ని స్టోన్స్ కిడ్నీలోనే ఉండవు. కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి, కొన్నిసార్లు కిడ్నీ మూత్రపిండంలో ఉంటాయి, మూత్రనాళంలో కొన్నిసార్లు ఉంటాయి, మూత్రాశయంలో కొన్నిసార్లు ఉంటాయి. ఒక్కొక్క ఏరియాలో రాయి ఏర్పడి దాని ద్వారా అడ్డం పడినప్పుడు ఏవైతే లక్షణాలు వస్తాయో వాటి ద్వారా రకరకాల లక్షణాలు మనకు బయటపడవచ్చు. మోస్ట్ కామన్లీ కిడ్నీలో ఉన్నప్పుడు అంత అధికంగా మనకు లక్షణాలు ఏమీ ఉండకపోవచ్చు. ఎప్పుడైతే స్టోన్ సైజ్ చిన్నగా ఉంటాయో కిడ్నీలో ఉన్నా కానీ మనకేం అంత లక్షణాలు ఏమీ ఉండవు. కొన్నిసార్లు ఆ సైజ్ పెరిగి కిడ్నీలో అడ్డం ఉన్నప్పుడు మనకు పక్కటెముకలకు కింద భాగంలో గనుక మనకు నొప్పి అనేది తెలుస్తూ ఉంటుంది. ఈ నొప్పి కొన్నిసార్లు మూత్రంలో ఇన్ఫెక్షన్ పెరిగినప్పుడు ఆ నొప్పి కంటిన్యూస్గా ఉండటము, జ్వరంతో కొన్నిసార్లు రావటము, చలి రావడము అనేది మనకు జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రాయి కిడ్నీ నుంచి బయటికి రావాలి అనే సమయంలో మూత్రనాళంలో వచ్చి అడ్డం పడి ఇరకపోతే అప్పుడు లక్షణాలు సివియర్గా ఉంటాయి. ఆ సమయంలో లక్షణాలు ఎలా ఉంటాయి అంటే నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది, మెలివేసి తిప్పినటువంటి నొప్పి అంటారు, ఆ మాదిరి నొప్పి ఉంటుంది. ఆ నొప్పి కంటిన్యూస్గా ఉండకుండా వచ్చిపోతూ ఇంటర్మిటెంట్ ఫ్యాషన్లో ఉంటుంది అన్నమాట. కొన్నిసార్లు ఆ రాయి బాగా అడ్డం పడిపోయినప్పుడు యూరిన్ పోసేటప్పుడు రక్తం కూడా రావచ్చు. ఈ రాయి బాగా అడ్డం పడిపోయి కిడ్నీలు బాగా వాపు వచ్చినప్పుడు దాంట్లోపల ఇన్ఫెక్షన్ చేరితే ఆ పేషెంట్కి జ్వరము, చలితో కూడినటువంటి జ్వరము, యూరిన్ లోపల చీము మాదిరి రావడము ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ రాయి మూత్రాశయంలో ఏర్పడి మూత్రం బయటికి వెళ్లకుండా అడ్డం పడినప్పుడు మూత్రం టోటల్గా రాకుండా అడ్డపడిపోయేసి మూత్రాశయంలో యూరిన్ స్టాక్ అయిపోతుంది. ఆ విధమైన లక్షణాలు ఉన్నప్పుడు మూత్రనాళంలో చివరి భాగంలో మనకు రాయి అడ్డం పడింది అనే లక్షణాలకు మనం అనుకోవాలి. అలాగే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అన్నప్పుడు ఇవి సాధారణ లక్షణాలు, ఏవి చాలా ఇంపార్టెంట్ అంటే డేంజర్ సైన్స్ అని చెప్తాము, వెంటనే డాక్టర్ని సంప్రదించాలి అని కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ విధమైన లక్షణాలు ఏవి అంటే మనకు ఎప్పుడైతే స్టోన్ పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది, దాంతోపాటు జ్వరం అనేది తీవ్రంగా ఉండి చలితో కూడి వస్తుంది అంటే అది చాలా డేంజర్ సైన్. ఎందుకంటే ఒక్కసారి కిడ్నీలో ఇన్ఫెక్షన్ అనేది ఏర్పడింది అంటే కిడ్నీలలోకి డైరెక్ట్గా రక్తం యొక్క ఫిల్టరేషన్కి అనుసంధానమై ఉంటుంది. ఒక్కసారి రక్తంలోకి ఇన్ఫెక్షన్ కిడ్నీల ద్వారా ఎక్కింది అంటే పేషెంట్ యొక్క తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురవడానికి వితిన్ స్పాన్ ఆఫ్ 24 అవర్స్లోనే పేషెంటు ఐసీయూ అడ్మిషన్ పోవాల్సిన స్థితులు ఎన్నో మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటి డేంజర్ సైన్స్ జ్వరము, నొప్పి, యూరిన్లో రక్తము ఈ మాదిరి ఉన్నాయి అంటే ఇమ్మీడియట్గా మనం అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించుకొని ఆ కిడ్నీలోని రాయిని ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకు. డాక్టర్ గారు, కిడ్నీలో రాళ్ళు చికిత్సా విధానాలు ఎలాగుంటాయి? కిడ్నీలో రాళ్ళు ఏర్పడేటువంటి ప్రదేశం బట్టి, ఎక్కడైతే మనకు అడ్డం పడడం వల్ల మనకు వచ్చే సమస్యను బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి మనము వివిధ రకాలుగా ఉంటాయి. బేసిక్గా మనం గ్రాస్గా చూసుకున్నట్లయితే మనం కిడ్నీ స్టోన్స్ని 2 రకాలుగా మేనేజ్ చేసుకోవచ్చు. ఒకటి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే మందులతో, రకరకాలమైన ఆహారపులు అలవాట్లు కానీ కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల ఆ స్టోన్స్ని బయటికి పంపించుకునే విధంగా చేసుకోవచ్చు. ఇంకొకటి శస్త్రచికిత్స మూలంగా స్టోన్ని టోటల్గా క్లియర్ చేసుకోవచ్చు.
సో మనకున్న ఆప్షన్స్ ఈ రెండు అన్నమాట. ఈ రెండిట్లో ఏది మనం సెలెక్ట్ చేసుకోవాలా అనేది మనం ఆలోచించుకున్నట్లయితే ప్రధానంగా చాలామంది సమస్య, అన్ని కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, దీనికి ఖచ్చితంగా ఆపరేషన్ అవసరమా అంటే అన్ని కిడ్నీ స్టోన్స్కి ఆపరేషన్ అవసరం లేదు. మెయిన్గా మనకు కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి, లక్షణాలు ఉన్నాయి అని తెలుస్తానే మనం కిడ్నీలో ఆ స్టోన్స్ ఎక్కడ ఉన్నాయి, ఎంత సైజు ఉంది, ఏ విధంగా ఉంది అనేది మనము ఫస్ట్ డయాగ్నోస్ చేసుకోవాలి. సో దీనికి బేసిక్ రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ చేసుకుంటే మనకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది, స్టోన్ ఎక్కడ ఉంది, కిడ్నీలో రా ఎక్కడ ఉంది, ఆ రో స్టోన్ సైజ్ మనకు ఎంత అనేది తెలుస్తుంది అన్నమాట. ఒక్కసారి మనకు స్టోన్ సైజ్ తెలిసిన తర్వాత కిడ్నీ యొక్క పనితీరు ఎలా ఉంది, కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా లేదా అనేది మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో గ్రాస్గా కిడ్నీలో స్టోన్ సైజెస్ చూసుకున్నప్పుడు మన మూత్రనాళము సాధారణంగా 95% 4 mm కంటే తక్కువగా ఉన్న స్టోన్స్ని బయటికి పంపించవేయగలుగుతాయన్నమాట. సో 4 mm కంటే తక్కువ స్టోన్స్ ఉన్నాయి అంటే మనం అటువంటి పేషెంట్లకు మందులతో చికిత్స ఇవ్వడం ద్వారా కానీ, కొన్ని టానిక్స్, కొన్ని ఆహారపు అలవాట్లు చెప్పడం ద్వారా కానీ ఆ స్టోన్స్ని బయటికి పంపించేయడానికి అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే స్టోన్ 7 mm కంటే, అంటే 7 mm కంటే ఎక్కువగా ఉన్నాయంటే ఛాన్సెస్ ఆఫ్ పాసెస్ స్పాంటేనియస్గా చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే మూత్రనాళం దాన్ని బయటికి పంపించేయడానికి అంత అనుకూలంగా ఉండదు. ఇలాంటి టైంలో అవి అడ్డం పడడం వల్ల మనకు కాంప్లికేషన్స్ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము శస్త్ర చికిత్స విధానాలను దానికోసం ఉపయోగించుకోవాలి. ఇక 4 to 7 mm సైజులో ఉన్న స్టోన్స్ ఒక్కొక్క పేషెంట్, ఒక్కొక్క మనిషి యొక్క శరీరాకృతి కానీ దానికి మూత్రనాళం యొక్క సైజును బట్టి కానీ డిఫరెంట్గా ఉంటుంది. అలాంటి వాళ్ళని మన అబ్జర్వేషన్లో పెట్టుకొని అవసరమైతే మందులతో లేదంటే శస్త్రచికిత్స విధానాల ద్వారా ట్రీట్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. డాక్టర్ గారు, మందులతో కిడ్నీలో రాళ్లను కరిగించవచ్చా? చాలామంది మన దగ్గరికి వచ్చి అడిగే సమస్య, నా కిడ్నీలో రాళ్ళున్నాయి, దీన్ని మీరు మందులతో కరిగించజేస్తారా అనేది సమస్య. కిడ్నీల్లో రాళ్ళు ఒకసారి ఫామ్ అయినాయి అంటే వాటిని కరిగించడం అనేది ఏది ఉండదు. అవి ఏదర్ బయటికి వాతంతటవే బయటికి వెళ్ళిపోవాలా లేదా మనమన్నా పోయి వాటిని బయటికి తీయాలా. సో కొన్నిసార్లు మనం స్కాన్ చేసినప్పుడు 2 mm 3 mm స్టోన్స్ ఉంటాయి, మళ్ళీ ఇంకోసారి స్కాన్ చేసినప్పుడు స్టోన్స్ ఉండవు. అంటే మనం మామూలుగా బయట చెప్పుకుంటారు, స్టోన్ కరిగిపోయినాయి. స్టోన్ కరగడం అంటూ ఏముండదు. ఆ స్టోన్ మన మూత్రనాళం ద్వారా మూత్రంతో పాటు బయటికి ఫ్లష్ అవుట్ అయిపోయినాయి. సో ఇది సాధారణంగా జరిగేది. సో మందులతో కరిగించడం అనేది ఏమీ ఉండదన్నమాట. స్టోన్ని దాని సైజెస్ని బట్టి మన మూత్రనాళము, మన మూత్రం పోయేటువంటి కంటెంట్ అనుకూలంగా చేసుకొని బయటికి పంపించగలుగుతాము మందులు కొన్ని పెట్టుకొని. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లే 4 mm కంటే కొంచెం చిన్నగా ఉండి, శరీరాకృతి అనుకూలంగా ఉండి, పేషెంట్ కొంచెం ఫిట్గా ఉండి, అసోసియేటెడ్ కోమాబిటీస్ ఏమీ లేకుండా ఉంటే కొంచెం టైం డ్యూరేషన్ ఇచ్చుకుంటూ మందులు పెట్టుకొని మనము మందులతో ఆ స్టోన్ని బయటికి పంపించుకునే విధంగా ప్రయత్నించవచ్చు. కానీ ఏ సమస్య, ఏ టైంలో అయినా ఈ స్టోన్ బయటికి పోకుండా ఇరక్కపోవడం వల్ల ఒక మనిషికి దానివల్ల జ్వరం కానీ ఇన్ఫెక్షన్ కానీ ఏమైనా వచ్చిందంటే దానికి మనం ఇమ్మీడియట్గా శస్త్రచికిత్సా విధానం ద్వారా స్టోన్ క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది. డాక్టర్ గారు, కిడ్నీ రాళ్ల సమస్యకు ఎలాంటి శస్త్రచికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి? ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక వైద్య విధానంలో శస్త్రచికిత్సా విధానాలు అనేకం వచ్చాయి. వాటి లోపల ఎంతో పురోగతి చెందిన విధానాల్లో యూరాలజీ డిపార్ట్మెంట్ అనేది చాలా పురోగమించిందన్నమాట. సో కిడ్నీలో రాళ్ళు డీల్ చేయడంలో మనకు ఆధునికమైనటువంటి అత్యాధునికమైన టెక్నాలజీ మనకు అందుబాటులో ఉన్నవి. మునుపు కాలంలో ఒక రాయి ఫామ్ అయ్యి అబ్స్ట్రక్షన్ జరిగింది అంటే దాన్ని బయటికి తీయడానికి ఓపెన్ శస్త్రచికిత్సా విధానాల లోపల కోత తీసుకొని మనము బాడీలోకి వెళ్ళేసి ఆ స్టోన్ని బయటికి తీసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రస్తుతం ఎంతో అభివృద్ధి చెందినటువంటి ఎండోయూరాలజీ వల్ల మనము కోత కుట్టు లేకుండా సాధారణంగా యూరిన్ మనకు బయటికి వచ్చేటువంటి సాధారణ సహజ ద్వారం ద్వారానే అతి చిన్న కెమెరాతో మనం లోపలికి వెళ్ళిపోయేసి స్టోన్ని మనము అబ్జర్వ్ చేసి దాన్ని బ్రేక్ చేసి స్టోన్ని క్లియర్ చేసుకునేటువంటి సదుపాయం మనకు ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇదే విధంగా మనకు స్టోన్ ఎక్కడ ఉంది అంటే కిడ్నీలో ఉన్నప్పుడు రకరకాల లేజర్ను యూజ్ చేసుకునేసేసి స్టోన్ని క్లియర్ చేసుకునేటువంటి సదుపాయాలు కూడా వచ్చినాయి. సో మనకు బేసిక్గా ఇటువంటి ఆపరేషన్స్ మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని మనం బ్రాడ్ క్లాసిఫై చేసుకోగలిగితే, కిడ్నీలో స్టోన్ కనుక ఉన్నట్లయితే సైజ్ పెద్దగా ఉంది అంటే మనకు రెండు విధానాల ద్వారా స్టోన్ క్లియర్ చేసుకోవచ్చు. ఒకటి
పిసిఎన్ఎల్ అంటే పర్క్యుటేనియస్ నెఫ్రోలిథోట్రిప్సీ అంటారన్నమాట. మనకు పక్కటెముక కింద భాగంలో ఒక చిన్న బటన్ హోల్ మాదిరిటువంటి చిన్న కోతతో మనం లోపలికి కెమెరాలో వెళ్ళి స్టోన్ని మాత్రమే కిడ్నీకి అంత ప్రమాదం లేకుండా స్టోన్ని క్లియర్ చేసుకోవాలి. దీన్ని పిసిఎన్ఎల్ టెక్నిక్ అంటారన్నమాట. ఇంకొకటి ఆర్ఐఆర్ఎస్ టెక్నిక్. స్టోన్ మీడియం సైజులో ఉంది మనకు కిడ్నీ లోపల ఉన్నప్పుడు యూరిన్ పోయే ద్వారం ద్వారానే మనము కెమెరాతో లోపలికి కిడ్నీ లోపలికి వెళ్ళి లేజర్ మూలంగా హోలమ్నియం లేజర్ మూలంగా కానీ తులియం లేజర్ మూలంగా కానీ స్టోన్ మొత్తాన్ని మనము డస్టింగ్ అంటే పౌడర్ చేసుకునేసి స్టోన్ అంతా క్లియర్ చేసుకుంటాము. ఇలా కాకుండా స్టోన్ గనక మూత్రనాళంలో అడ్డం పడింది అంటే మనము యూఆర్ఎస్ఎల్ యురెట్రోరినోస్కోపిక్ లితోట్రిప్సీ అనేటువంటి పద్ధతి ద్వారా మూత్రనాళంలోకి పోయేసేసి స్టోన్ని ఏదర్ న్యూమాటిక్ లితోట్రిప్సిటర్ ఆర్ లేజర్ మూలంగా స్టోన్ని బ్రేక్ చేసుకునేసి మనం క్లియర్ చేసుకోవచ్చు. ఇక మూత్రాశయంలో కూడా రాళ్ళ సైజును బట్టి మనకు లేజర్ మూలంగా కానీ ఎండోస్కోపిక్ మూలంగా కానీ శస్త్రచికిత్సలు చేసుకొని స్టోన్స్ని క్లియర్ చేసుకునేటువంటి సదుపాయాలు మనకు అందుబాటులో ఉన్నాయి. సో ప్రస్తుతం ఇటువంటి ఆధునికమైనటువంటి టెక్నాలజీ ద్వారా కోతా కుట్టు లేకుండా మినిమల్ ఇన్వేసివ్ పద్ధతి ద్వారా మనం ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఇమీడియట్ 1 to 2 డేస్ లోపల రికవరీ సాధ్యమైపోయేసి సాధారణ పనులన్నీ చేసుకునే విధంగా ప్రస్తుతం మనకు ఎండోయూరాలజీ ఎంతో పురోగమించింది. డాక్టర్ గారు, కిడ్నీ రాళ్ళు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కిడ్నీలో ఒకసారి స్టోన్స్ ఫామ్ అయిన తర్వాత మనకు స్టోన్ని క్లియర్ చేసుకున్న తర్వాత తిరిగి స్టోన్స్ ఏర్పడడం అనేది సామాన్యం. ఇంకొకటి, మనం సాధారణంగా ఇంతవరకు కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్ లేకున్నా కానీ ఫ్యూచర్లో మనకు స్టోన్ రాకుండా ఉండడానికి కొన్ని రకమైనటువంటి అలవాట్లు, కొన్ని రకమైనటువంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకుంటే స్టోన్ ఫార్మేషన్ని మనము అరికట్టుకోవచ్చు. వీటి లోపల సింపుల్ టెక్నిక్ ఏంటి అంటే మనము అధికంగా నీరు త్రాగడం. ఇది చాలా సింపుల్. దీని ద్వారా మనము స్టోన్ ఫార్మేషన్ రేట్ని ఆల్మోస్ట్ 80% వరకు మనము అవాయిడ్ చేసుకోవచ్చు. ఎందుకు నీరు త్రాగడం అనేది అంత ఇంపార్టెంట్ అనేది మనం స్ట్రెస్ చేసుకుంటూ ఉంటాము అంటే మన మూత్రం లోపల మొత్తం ఉండేది వాటర్ కంటెంటే. దాంట్ లోపల ఉండేటువంటి సాల్ట్ క్రిస్టలైజేషన్ కాకుండా ఈ స్టోన్ ఫార్మేషన్ చేయకుండా ఉండడానికి మనము అధికమైన వాటర్, దాని వాటర్ కంటెంట్ అనేది మనం హైడ్రేషన్ మెయింటైన్ చేస్తే యూరిన్ లోపల ఈ న్యూక్లియేషన్ గ్రోత్ అండ్ క్రిస్టలైజేషన్ ఫార్మేషన్స్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ అన్నీ కూడా తగ్గుతాయన్నమాట. ఇలా కాకుండా ఒక్కసారి స్టోన్ ఫామ్ అయ్యింది, దాన్ని క్లియర్ చేసుకున్న తర్వాత మనం స్టోన్ని మనము అనాలిసిస్కి పంపిస్తే మనకు ఏ రకమైన స్టోన్ అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఆ విధంగా మన గనక మనకు మన బాడీలో ఏర్పడిన స్టోన్ ఏ రకమైంది అని తెలుసుకోగలిగితే దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఆహార నియమాలు గనక మనం ఫాలో చేస్తే ఇంకొకసారి ఆ స్టోన్ రాకుండా మనము అరికట్టవచ్చు. మోస్ట్ కామన్గా మనకు ఫామ్ అయ్యే స్టోన్ కాల్షియం ఆక్సిలేట్, కాల్షియం మోనోహైడ్రేట్, డైహైడ్రేట్ అని ఉంటాయి. ఇవి కాకుండా కొంతమందికి యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని ఫామ్ అవ్వచ్చు. ఇంకొంతమందికి ఇన్ఫెక్షన్తో కూడినటువంటి స్టెరాయిడ్ స్టోన్స్ అంటారన్నమాట, ఆ రకమైనటువంటి స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో మనకు వచ్చిన స్టోన్ ఏ రకమైన స్టోన్ అనేది కనుక మనకు ఐడియా స్టోన్ అనాలిసిస్తో డయాగ్నోస్ చేసుకోగలిగితే మనము రకరకాలమైనటువంటి ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల రికరెంట్ స్టోన్ ఫార్మేషన్ని మనము తగ్గించుకోగలుగుతాం. ఇది కాకుండా మనకు కొన్ని స్టోన్స్ జన్యురీత్యా ఫాన్ అవుతాయి. ఆ విధంగా మనము స్టోన్ చిన్నపిల్లలకు అంటే 14 సంవత్సరాల కంటే తక్కువలోనే మనకు స్టోన్ ఫామ్ అవుతుంది అంటే మనం వెంటనే జెనెటిక్ అనాలిసిస్ చేసుకోవడం వల్ల ఇది జన్యురీత్యా ఫామ్ అయ్యేటువంటి స్టోన్ గనక అయ్యింటే వాటికి సంబంధించి మనం కొంచెం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫాలో అయితే ఫ్యూచర్లో ఈ పేషెంట్స్ మోస్ట్ కామన్ సీకేడీకి వెళ్తారు. దాన్ని తొందరగా వెళ్లకుండా ప్రొలాంగ్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుందన్నమాట. డాక్టర్ గారు, కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అందరికీ వచ్చేటువంటి సాధారణమైనటువంటి ప్రశ్న, నా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, నేనేం తినచ్చు, నేనేం తినకూడదు? దీనికి సమాధానం ప్రధానంగా ఏంటి అంటే మీరు స్టోన్స్ ఉన్నాయంటే ఫస్ట్ చేయాల్సింది అధికంగా నీరు త్రాగాల. మినిమం రోజుకి 3 లీటర్ల నీళ్లు ఖచ్చితంగా త్రాగాల. ఆ విధంగా తాగినట్టయితే బాడీలో బేసిక్ హైడ్రేషన్ స్టేటస్ మెయింటైన్ అవుతుంది. దీనికి చిన్న పరీక్ష, మనం కరెక్ట్గా నీరు త్రాగుతున్నాము లేదు అనేది తెలుసుకోవాలి అంటే మన పెదాలు ఎండిపోకూడదు, మనం యూరిన్ ఎప్పుడు పోసినా కానీ క్రిస్టల్ క్లియర్ స్పార్క్లింగ్ వైట్గా ఉండాలన్నమాట. ఈ విధంగా ఉంటే మన సింపుల్ ఇండికేటర్స్, మన బాడీలో వెల్ హైడ్రేషన్ స్టేటస్ మెయింటైన్ అవుతుంది అని తెలుసుకోవచ్చు. ఇది 1, మనం పాటించాల్సినటువంటి ఫస్ట్ నియమం. ఇక 2, మనం హెల్తీ లైఫ్ స్టైల్ ఒకటి అలవాటు చేసుకుంటూ ఉండాలా. దాంతోపాటు కిడ్నీలో ఒకసారి స్టోన్స్ ఫామ్ అయిపోయినాయి అంటే
మెయిన్గా ప్రధానంగా మనము ఆక్సలేట్ అధికంగా ఉండేటువంటి వస్తువుల్ని కొంచెం అవాయిడ్ చేసుకుంటే మనకు మంచిది. సో ఏవి మనకు అధికంగా ఉంటాయి అని మీరు అడిగారు అంటే, మనకు సాధారణంగా గ్రేప్స్ అనేవి అవాయిడ్ చేసుకోవాలా, ద్రాక్ష పండ్లను ద్రాక్ష పండ్ల రసాలను మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోవాలా, టీని ఖచ్చితంగా మానేయాలా. టీ అనేది అధికంగా ఉండేటువంటి ఆక్సలేట్ మొత్తాన్ని కలిగి ఉంటుంది కాబట్టి టీని ఖచ్చితంగా స్టోన్ ఫార్మేషన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అవాయిడ్ చేసుకోవాలి. ఇవి కాకుండా పీనట్స్, తర్వాత యామ్స్, తర్వాత పొటాటోస్, దుంపలు, స్పినాచెస్, ఆకుకూరలో కొన్ని రకాలు స్పినాచెస్ లాంటివి అవాయిడ్ చేసుకుంటే రికరెంట్ స్టోన్ ఫార్మేషన్ అనేది మనం తగ్గించుకోవచ్చు. ఇవి కాకుండా జనరల్ డైట్లో ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి అంటే, ఉప్పు చాలా మితంగా వాడాలా, షుగర్స్ ఐటము, కార్బొనేటెడ్ డ్రింక్స్ అనేవి టోటల్గా అవాయిడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చి బయట మనకు సాధారణంగా దొరికేటువంటి సాల్టీ జంక్ ఫుడ్స్ ఉంటాయి కదా, అవి కంప్లీట్లీ అవాయిడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఐటమ్స్, చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ ఐటమ్స్ ఉంటాయి కదా, దీస్ ఆర్ ది మెయిన్ కల్ప్రిట్స్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ది రీనల్ స్టోన్స్. వీటినన్నిటిని మనం అవాయిడ్ చేసుకోగలిగితే ఒక సాధారణమైన వ్యక్తి, జన్యుపరమైనటువంటి లోపం లేనటువంటి వ్యక్తికి స్టోన్స్ ఫార్మేషన్ అనేది దాదాపు 95% మనము నివారించుకోవచ్చు. ఇవి కాకుండా స్టోన్స్ ఉన్నప్పుడు ఏవి తింటే మంచివి అనేవి కూడా కొంతమందికి అనుకుంటారు. సో స్టోన్ ఇన్హిబిటింగ్ సబ్స్టెన్సెస్ అనేవి మన బాడీలో చాలా ఇంపార్టెంట్. ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు తింటే ఈవెందో మన బాడీలో కొంచెం హోమియోస్టాసిస్ మిస్ అయినా కానీ ఈ సబ్స్టెన్సెస్ వల్ల స్టోన్ ఫార్మేషన్ అనేది తగ్గుతుంది అని అడిగితే, నిమ్మరసం అనేది కొంచెం నీళ్ళలో కలుపుకొని రోజు 2 పూట్ల తాగితే వీళ్ళకు మంచిది. ఇది కాకుండా బనానాను అధికంగా తీసుకోవచ్చు. పొటాషియం అనేది స్టోన్ ఇన్హిబిషన్కి ఫామ్ అవుతుంది కాబట్టి బనానా కానీ కోకోనట్లో కానీ ఈ పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల స్టోన్ ఫార్మేషన్ అనేది కొంచెం తగ్గచ్చు. ఇవి కాకుండా మనకు సాధారణంగా చెప్తూ ఉంటారు, రాడిష్ జ్యూస్ కానీ బనానా జ్యూస్ కానీ యూస్ చేయొచ్చా అని. వీటిని యూస్ చేయడం వల్ల ప్రత్యేకమైన లాభాలు లేకపోయినా వీటి ఎఫెక్ట్ ఏముంటుందంటే డయూరిటిక్ యాక్షన్, అంటే యూరిన్ అనేది ప్రొడక్షన్ ఎక్కువగా చేయడం అనేది చేస్తుంది. దానివల్ల యూరిన్ ప్రొడక్షన్ పెంచడం వల్ల చిన్న చిన్న స్టోన్స్ ఏమన్నా ఉంటే ఫ్లష్ అవుట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ప్రధానంగా మనం యూస్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, వాటర్ కంటెంట్ అడిక్వేట్ హైడ్రేషన్ స్టేటస్లో మెయింటైన్ చేసుకుంటే 95% స్టోన్ ఫార్మ్ చేసుకోకుండా మనం నివారించుకోగలుగుతాము. ఇవే కాకుండా ఒకసారి స్టోన్ ఫామ్ అయిన తర్వాత అశ్రద్ధ చేయకుండా అవి బయటికి వెళ్ళిపోయేంత వరకు ఫాలోఅప్ చేసుకొని, ఏ టైంలో అన్నా అది మనకు డేంజర్ సైన్స్ ఉంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని స్టోన్ని రిమూవ్ చేసుకుంటే కిడ్నీలను మనము సేవ్ చేసుకున్న వాళ్ళము అవుతాము. థ్యాంక్ యూ.